ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్టు ఫ్యాకల్టీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ దాదాపుగా పది సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ లక్షలాది మంది విద్యార్థులు అప్లై చేసుకుంటారని అందరూ భావించారు రెండుసార్లు ఎగ్జామ్ డేట్ని ఎక్స్టెండ్ చేసినా కూడా మనకి వచ్చిన అప్లికేషన్స్ ఏంటంటే ఇటీవల ఏపీఎస్సి కార్యదర్శి ఆంజనేయులు గారు చెప్పినట్టు కేవలం నాలుగు లక్షల పైన అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయని ప్రకటించడం జరిగింది ఇది అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే దాదాపుగా పది లక్షల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు అనుకుంటే కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి అంటే విద్యార్థుల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగం మీద నమ్మకం పోవడం కాకపో కావచ్చు అలాగే రెండు స్టేజెస్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అలా రెండు స్టేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కావచ్చు అలాగే తెలుగు ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ కూడా ఇందులో యాడ్ చేయడం కావచ్చు ఇలా కారణాలు ఏవైనా సరే సో నాలుగు లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారంటే మనకి ఉన్న పోస్టులు ఎన్ని ఆరు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి అంటే మరి ఆరు వందల డెబ్బై పోస్టులు అంటే మనకి యావరేజ్గా తీసుకుంటే మనకి ఒక పోస్ట్కి దాదాపుగా ఆరు వందల మంది పోటీ పడుతుందని తెలుస్తుంది ఒకవేళ నాలుగు లక్షల పైన అంటే నాలుగు లక్షల పది వేలు ఉండొచ్చు నాలుగు లక్షల ఇరవై వేలు ఉండొచ్చు యావరేజ్గా మనకి ఒక పోస్ట్కి ఆరు వందల మంది పోటీ పడుతుందని తెలుస్తుంది మరి ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అంటే మనకి జనరల్గా వన్ ఇస్ టు ఫిఫ్టీ మనకి మెయిన్స్ ఎగ్జామ్కి పంపించడం జరుగుతుంది అంటే ఒక పోస్ట్కి యాభై మందిని మెయిన్స్ ఎగ్జామ్కి పంపించడం జరుగుతుంది అంటే ఉన్న పోస్టులు ఏంటి మనకి ఆరు వందల డెబ్బై పోస్టులు అంటే ఒక పో ఒక పోస్ట్కి యాభై మంది అంటే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి దాదాపుగా థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జాము అటెండ్ చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే మనకి పది లక్షల మంది అప్లై చేస్తారు అనుకున్నప్పుడు కేవలం నాలుగు లక్షల మంది అప్లై చేశారంటే పోటీ తక్కువ ఉందని భావించకండి ఖచ్చితంగా పోటీ ఉంటుంది సో ఎంతమంది అప్లై చేశారనేది నుంచి తీసేయండి ఫస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎంతమంది పోటీ పడుతున్నారని తీసేయండి ఎన్ని పోస్టులు మైండ్ నుంచి తీసేయండి మీకు జాబ్ రావాలి ఒక్క పోస్ట్ నుండి ఇవ్వండి ఎన్ని లక్షల మందినే అప్లై చేయనివ్వండి మీకు జాబ్ రావాలి ఆ ఒక్క జాబ్ నాదే కావాలని ఒక పాజిటివ్ థాట్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అలాగని తక్కువ కాంపిటీషన్ ఉంది కదా లైట్ తీసుకోకండి ఓకే రైట్ మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఏపీఎస్సి కార్యదర్శి ఆంజనేయు గారు చెప్పినట్టు ఒక వన్ వీక్ తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు అంటే సిక్స్త్ తర్వాత ఒక వన్ వీక్ వరకు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ అప్లికేషన్స్లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వన్ వీక్ తర్వాత ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది జనరల్గా మనకి ఈ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన టైం నుండి ఎగ్జామ్ వరకు టైం ఎంత ఉంటుందంటే ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ మాత్రం ఉంటుంది ఇది ప్రిలిమరీ ఎగ్జామ్ కాబట్టి ఉంది కాబట్టి ప్రిలిమరీ ఎగ్జామ్కి ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ వరకే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ ఎగ్జామ్ డేట్ వస్తే తప్ప సీరియస్గా తీసుకోవట్లేదు సో మీరు గత ఎగ్జామ్స్ని మనం పరిశీలిస్తే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎక్కువగా టైం ఇవ్వట్లేదు ఓకే సో అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామ్ని ఎవ్రీ డే అంటే ఒక టూ డేస్లో ఎగ్జామ్ ఉంటే మనం ఎలా ప్రిపేర్ అవుతామో అలాగే ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకొని సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మరి ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ కావాలి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్ డేస్ మనకు ఉన్న సిలబస్ మనకి పేపర్ వన్ పేపర్ టూ మీకు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్గా ఐడియా ఉంది పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్గా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఏ సబ్జెక్ట్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్కి మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనేది అవన్నీ మీరు సెల్ఫ్ అనాలసిస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఈ కోర్సు సంబంధించి గ్రూప్ ఫోర్ సంబంధించి కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ అతి తక్కువ ఫీజుతో ఈ కోర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో లక్షలాది మంది విద్యార్థులు బోధించడం ఉన్న టాప్ నాచ్ ఫ్యాకల్టీచే మీకు క్వాలిటీ కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్